శ్రీ లక్ష్మీ బాలాజీ జ్యోతిషపీఠం ఉచితంగా జ్యోతిషం ఖచ్చితంగా పరిష్కారం మీ సమస్యలు ఏవైనా ప్రేమ విచారం వ్యాపారంలో ఆర్థిక సమస్యలు కోర్టు కేసుల్లో ఆస్తుల సమస్యలు భర్త పరిశ్రీ వ్యామోహం భార్యాభర్తల మధ్య కలహాలు మాట మంత్ర చేతపడి సమస్య వశీకరణ ఇంకా ఎన్నో సమస్యలకు గుప్తగోరడి కూడా సమస్యలకు శాశ్వతంగా పరిష్కారం గురించి గారు చెప్పింది చెప్పినట్లు జరుగుతుంది మీరు ఎన్నో జ్యోతిషుల దగ్గరికి వెళ్ళి పరిష్కారం లభించకపోతే ఒక్కసారి సంప్రదించండి గురూజీ గారి నెంబర్ 9535413685 వెంటనే సంప్రదించండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపు ఎంతో విశేషమైనటువంటి చరిత్ర ఏదశి అదేవిధంగా ఈరోజు నృసింహ జయంతి కూడా జరుపుకుంటూ ఉంటారు ఈరోజు రవిగ్రహం యొక్క మార్పు ఈ రాశుల వారికి విశేషమైనటువంటి ప్రభావాలనేవి రాబోతూ ఉన్నాయి రవిగ్రహము మేషరాశిని వదిలిపెట్టి వృషభ సంక్రమణం చేయబోతూ ఉన్నాడు కృతికా నక్షత్రము రెండవ పాదంలోకి రవి యొక్క సంచారము రేపు 14వ తేదీ జరగబోతూ ఉంది ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వృషభ సంక్రమణం వలన ఇప్పుడు చెప్పబోతున్నటువంటి ఒక నాలుగు రాశుల వారు విశేషవంతమైనటువంటి ఎన్నో శుభ ఫలితాలను శుభయోగాలను పొందబోతూ ఉన్నారు నాలుగు రాశులు ఏమిటి నాలుగు రాశులు ఏ విధంగా ఈ యొక్క అద్భుతమైనటువంటి రోజు నుంచి ఎన్నో లాభాలను పొందబోతున్నారు అనేటటువంటి విషయాలను ఈ వీడియో ద్వారా మనం క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా రవిగ్రహము ఇప్పటి వరకు కూడా తన యొక్క ఉచ్చక్షేత్రమైనటువంటి మేషరాశిలో సంచారం చేస్తూ ఉండగా ప్రస్తుతము వృషభ రాశిలోనికి తన యొక్క శత్రుక్షేత్రము అయినటువంటి శుక్రుని యొక్క రాశి అయినటువంటి వృషభ రాశిలోనికి సంక్రమణం చేయబోతూ ఉన్నాడు ధనుర్రాశి సింహరాశి మీనరాశి కర్కాటక రాశి ఈ రాశుల జాతకులకు రవి తన యొక్క శుభ ఫలితాలను ప్రసాదించబోతూ ఉన్నాడు ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయం తెలుసుకుందాం వీడియోనైతే చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా కర్కాటక రాశిని కర్కాటక రాశి వారిని పరిశీలన చేసినట్లయితే కర్కాటక రాశికి కుటుంబ స్థానాధిపతి ధనాధిపతి వాక్ స్థానాధిపతి ముఖ స్థానాధిపతి లాభస్థానమునందు రవిగ్రహం యొక్క సంచారము జరగబోతూ ఉంది ఇప్పటికే లాభంలో బుధగ్రహము సంచారం చేస్తూ వక్రంలో కూడా ఉన్నాడు లాభస్థానము మన యొక్క జ్యేష్ఠ సహోదరులు మనకంటే పెద్ద సహోదరులు సోదరిమణులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి స్థానంగా చెప్పుకోవచ్చు మనకంటే ముందు పుట్టినటువంటి వ్యక్తులు అదేవిధంగా దూర ప్రాంత సంచారము స్నేహితులు ఆకస్మికమైనటువంటి ధనలాభాలు ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు రెఫరెన్స్ ద్వారా కూడా ఉద్యోగాలు ప్రాప్తించడము వీటన్నిటికీ కూడా అనుకూలవంతమైనటువంటి స్థానంగా చెప్పుకోవచ్చు ఆ స్థానంలో రవిగ్రహము ఉండటం వలన ఎక్కువగా మిత్రుల వలన శుభవర్తమానాలు అందుకుంటారు ఎవరైనా సరే గతంలో మిత్రులకు ఏదైనా ధనాన్ని రుణంగా ఇచ్చి వారు తిరిగి ఇవ్వకుండా ఇబ్బందులు కనుక పెడుతూ ఉన్నట్లయితే వారి దగ్గర నుంచి ధనాగమనాన్ని యొక్క గ్రహస్థితి అనేది సూచిస్తూ ఉంది అదేవిధంగా రెఫరెన్స్ ద్వారా ఉద్యోగాలు పొందడానికి కూడా యొక్క గ్రహస్థితి అనేది కారణం కాబోతూ ఉంది అంతేకాకుండా ఆకస్మికమైనటువంటి ధనలాభాలు అనుకోకుండా డబ్బు రావటము అనుకోకుండా ప్రయాణాలు కూడా చేయవలసి ఉంటుంది వీటి అన్నిటికీ కూడా కర్కాటక రాశి జాతకులు ప్రిపేర్ అవ్వి ఉండాలి దూర ప్రాంత సంచారము కూడా ముఖ్యంగా విదేశీయానము చేయాలి అని అనుకునేటటువంటి వ్యక్తులకు విద్య కోసం కానీ ఉద్యోగాల కోసం కానీ విదేశీయానము చేయడానికి ఈ యొక్క గ్రహస్థితిని చాలా అద్భుతంగా ఉపయోగపడుతూ ఉంది ఈ రాశి వారికి అద్భుతంగానే ఉండబోతూ ఉంది రేపటి నుంచి ఆరోగ్యాన్ని రవి అద్భుతంగానే ప్రసాదిస్తాడు ఇక తర్వాత రాశి వారు సింహరాశివారు సింహరాశి వారిని కనుక పరిశీలన చేసినట్లయితే సింహరాశి జాతకులకు ఈ రాశి వారికి 17వ తేదీ నుంచి వచ్చే నెల 17 వరకు కూడా దశమ కేంద్రంలో రహస్యాధిపతి అయినటువంటి రవిగ్రహము వృషభ రాశిలోని సంచారం చేస్తూ ఉంటాడు రేపు 14వ తేదీ నుంచి రవిగ్రహం యొక్క అనుకూలత ఏదైతే ఉందో ఈ రవిగ్రహం యొక్క అనుకూలత అనేది సింహరాశి జాతకులకు దాదాపుగా 4 నెలల పాటు పూర్తి అయిపోయింది ఎప్పుడు 6వ స్థానంలో యోగించారు ఇప్పుడు మరలా దశమ కేంద్రము రవిగ్రహం యొక్క అనుకూలతలు అనేవి లేక సింహరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో సింహరాశి జాతకులకు అనారోగ్యపరమైనటువంటి సమస్యలు ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు కోపము అధికారుల వల్ల కూడా చిన్న చిన్న ఇబ్బందులు వడితుడుకులు ప్రభుత్వం వల్ల ఇబ్బందులు ప్రభుత్వ పరమైనటువంటి కార్యకలాపాలు జరగకపోకుండా ఉండడము ప్రభుత్వం నుంచి కూడా రావలసినవి సకాలంలో రాకపోతూ ఉండటము ఇలాంటి విషయాలలో చాలా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ముఖ్యంగా ఉన్నతమైనటువంటి పదవులు పదవి యోగము ఇవేమీ కూడా లేకుండా పోయాయి ఈ యొక్క సింహరాశి జాతకులకు ఎప్పుడైతే దశమ కేంద్రంలో రవి తన యొక్క శుభ ఫలితాలను ప్రసరిస్తూ ఉన్నాడో ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి జాతకులకు దశమము చాలా పెద్ద కేంద్రంగా చెప్తారు అందులోనూ రవిగ్రహం అనేది ఉండటము దశమ స్థానం అనేది మరీ ముఖ్యంగా
వృత్తి ఉద్యోగాలకు సంబంధించినటువంటి స్థానంగా అధికారము పదవి వృత్తి ఉద్యోగాలలో వ్యాపారాలలోనూ డబ్బు వీటికి సంబంధించినటువంటి గృహాలు వీటికి సంబంధించినటువంటి స్థానంగా చెప్పుకోవచ్చు. ఆ స్థానంలో రవిగ్రహము ఉండటం వలన ఏ విధమైనటువంటి ఫలితాలను ఇస్తుందో మనకు ఋషులు చెప్పారు. పూర్వంలో ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని కలిగజేస్తారు, ఉద్యోగాలను ప్రసాదిస్తారు. మరి ముఖ్యంగా ఎవరైతే మరి ముఖ్యంగా ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో, ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి వ్యక్తులకు ఉద్యోగాల ప్రయత్నాలు వస్తాయి, రెఫరెన్స్తో కూడినటువంటి ఉద్యోగాలు వస్తాయి, ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తారు, తీర్థయాత్రలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా కొండపంత ప్రాంత సంచారం చేస్తారు, ఉత్సాహంగా ఉంటారు. ఇప్పటి వరకు ఈ యొక్క సింహరాశి జాతకులకు సరైనటువంటి ఉత్సాహం లేదు, ఇప్పుడు ఈయన ఉత్సాహానికి కారణమవుతూ ఉంటాడు. అదేవిధంగా బంధువులతోటి మిత్రులతోటి శుభవర్తమానాలు, అదేవిధంగా వారితో కలిసి భోజనం చేసేటటువంటి వాతావరణానికి కూడా ముఖ్యంగా ఈ యొక్క రవిగ్రహం అనేది కారణం అవుతూ ఉంది. దశమ స్థానంలో రవి దిగ్బలంతో ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగుండిల్లో ఉండేటటువంటి సమస్యలను పాలద్రోలుతారు. ఉద్యోగంలో అభివృద్ధి, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్లు, ఇంక్రిమెంట్లు, బోనస్లు ఇలాంటి విషయాలలో రవిగ్రహం మీకు ఎంతో ఉపయుక్తంగా ఉంటారు. అంతేకాకుండా దశమ స్థానంలో ఉన్నటువంటి రవిగ్రహము చతుర్థ స్థానాన్ని వీక్షిస్తూ ఉండటం వలన కాబట్టి వాహనాలు కొనుగోలు చేయటము, భూముల యొక్క కొనుగోలు, అదే విధంగా ప్రభుత్వ పరంగా మీకు రావాల్సినటువంటివి సకాలంలో రావటము, ఉన్నత అధికారుల వలన సమస్యలు కూడా తగ్గించి వేయడము, ప్రభుత్వ పరంగా వచ్చేటటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆ ఇబ్బందులన్నింటినీ కూడా తగ్గించి పదవి యోగాలను ముఖ్యంగా యొక్క రవిగ్రహం అనేది సింహరాశి జాతకులకు ఇవ్వబోతూ ఉన్నారు. రహస్యాధిపతి ఎప్పుడైతే దశమ స్థానంలో దిగ్బలంతో ఉన్నారో నూతనమైనటువంటి ఉత్సాహం అనేది కలుగుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా మంచి మంచి విజయాలను ఈ యొక్క రాశి జాతకులు సాధించగలుగుతారు. అదేవిధంగా రవి యొక్క కారకత్వాలైనటువంటి ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆర్థిక అభివృద్ధి కూడా ఈ రాశి వారికి ప్రాప్తించబోతూ ఉంది. ఈ రాశి వారికి ధనుసు రాశి వారిని కనుక తీసుకున్నట్లయితే ధనుర్రాశి రవిగ్రహానికి మిత్రక్షేత్రమైనటువంటి గురుగ్రహం యొక్క స్థానంగా చెప్తారు. గురుడు రహస్యాధిపతి, ప్రస్తుతానికి గురుబలం అయితే లేదు. ఇటువంటి సమయంలో షష్ఠ స్థానమునందు రవి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇస్తారో కనుక మనం పరిశీలన చేసినట్లయితే ఆరవ స్థానము ఉపచయ స్థానము, అది రోగాలకు, శత్రువులకు, అదేవిధంగా జైలు శిక్షలకు, రుణాలకు, శరీరం మీద ఉండేటటువంటి రోగాలకు, చర్మ రోగాలకు వీటికి సంబంధించినటువంటి స్థానంగా చెప్తారు. అదేవిధంగా మనకు తెలియకుండా మనల్ని మోసం చేస్తూ ఉండేటువంటి దానికి కూడా ఈ యొక్క స్థానం అనేది చెప్తూ ఉంటారు. ఇటువంటి స్థానంలో రవి బుధగ్రహాలు, రవి ఒక్కరే కాకుండా బుధుడు కూడా సంచారం చేస్తూ ఉంటాడు. ఈ ధనురాశి వారికి రానున్నటువంటి రోజుల్లో గొప్ప రోజులే రాబోతూ ఉన్నాయి. ఇక చివరిగా మీనరాశి వారిని కనుక తీసుకున్నట్లయితే మీనరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు రేపటి నుంచి రాబోతున్నాయి అని చూసుకున్నట్లయితే తృతీయము ఉపచయ స్థానము, మరీ ముఖ్యంగా రవిగ్రహము ఈ రాశి జాతకులకు ఎంతో అనుకూలించి 5 నెలలు పూర్తయిపోతూ ఉంది. 5 నెలల క్రితం రవి అనుకూలంగా ఉంటే 5 నెలల వరకు రవి అనుకూలంగా లేరు. దీని వలన బంధుల రూపేణ ధనం కావచ్చు, అదేవిధంగా అనారోగ్యపరమైనటువంటి సమస్యలు కావచ్చు, అదేవిధంగా నిద్ర సౌఖ్యము లేకపోవటము, ఉత్సాహం కూడా లోపిస్తూ ఉంటుంది. జీవితంలో ఉత్సాహం ఉండదు, ఏదో కోల్పోయినటువంటి వారిలాగా బాధపడుతూ ఉంటారు. తృతీయ స్థానము ఉపచయ స్థానము వృద్ధిని కలిగించేటటువంటి స్థానము. స్థానంలో రవిగ్రహం అనేది ఉండటము ఎన్నో ఫలితాలనంటే మంచి ఫలితాలను ఇస్తుంది, ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది, అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. ఈ రాశుల వారికి రేపటి నుంచి విశేషమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయని జ్యోతిష నిపుణులే తెలియజేస్తూ ఉన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.